పెట్టాలో మనందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెటకారంగా అది అవసరమే లేదని మాట్లాడిన సంగతి మీరు చూశారు. కానీ ఇక్కడ పరిస్థితులు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి రాగానే అది కడతాను అని ప్రామిస్ కూడా చేశారు. మాట ఇస్తే జగన్ గారు అది వైఎస్ గారు లాగే మాట తప్పడు మడమ తిప్పడు. ఆయన్ని వెంటనే నువ్వు డిశ్చార్జ్ అయ్యి అమరావతికి రావాలి అంటే డాక్టర్లు వద్దంటున్నా కూడా చంద్రబాబు నాయుడు పిలిచాడని మా నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని వాళ్ళ కూతుర్లో ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది మనం చెప్పేది కాదు, టీవీల్లో మనం ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ రీటెలికాస్ట్ చేస్తే అన్నీ కూడా కనిపించే పరిస్థితి. అలా తీసుకువెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడుకి ఏం టార్చర్ పెట్టాడో గుండె కొడుతూ ఆయన మరణించాడు. ఈరోజు ఆయన మరణిస్తే ఎలక్షన్లు వస్తే మా నాన్న చనిపోయారు నాకు ఓటేయండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అంటారు. నాన్న మీద తప్పుడు కేసులు పెట్టి నాన్న మీద రౌడీ షీట్ తీసి నాన్నని చంపేశాడు అని చెప్పిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నించున్నా అయ్యో పాపం మనం ఓట్లేయచ్చు, కానీ ఎవరైతే చంపాడో ఆ హంతకుడి పక్కనే నించొని ఆ పార్టీకి ఓటేయమంటే ప్రజలు ఈరోజు తలకొక్కుండే పరిస్థితి వచ్చింది. ఏంటమ్మా ఇది అని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళ ప్రచార రథం మీద శోభా నాగిరెడ్డి ఫోటోలు వేశారు. శోభక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు టీఆర్పీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నైతిక విలువలు ఉన్న ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. తన చివరి రక్తపు పొట్టు వరకు జగనన్న విజయం కోసం చంద్రబాబు నాయుడు ఓటమి కోసమే పనిచేసింది. అలాంటి శోభక్క కూతురు ఈరోజు వాళ్ళ అమ్మ ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటే పైనన్న శోభా నాగిరెడ్డి ఆత్మ కూడా క్షోభించే పరిస్థితి ఉంది. కాబట్టి అయ్యో పాపం అని ఓట్లేసే పరిస్థితి కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు 3 ఏళ్లలో ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎలా అన్యాయం చేశాడు, ఆయనకి బుద్ధి చెప్పే అవకాశం ముందుగా నంద్యాల ప్రజలు కొట్టేశారే, వాళ్ళు ఏ విధమైన తీర్పిస్తారని అందరూ మీ సైడే చూస్తున్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనకి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇక్కడ అయ్యో పాపలు ఉండవు.